జగన్ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంతం ఇక మూసేసుకుంటారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మొదటి నుంచి తీసుకొచ్చుకుంటారా? జగన్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి సందేహం, తెలుగుదేశం నుండి అంతకుముందు కాంగ్రెస్ నుండి తెలుగుదేశం నుండి అట్లా వచ్చిన వాళ్ళు అనేక మంది చేరారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అట్లా బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ముందు రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం అప్పుడు కూడా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు నలుగురు, కానీ పార్టీని సంస్థాగతంగా నిలబెట్టుకున్నాడు జగన్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగయ్యా అంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో మమేకమవుతూ ఎప్పటికప్పుడు కమిటీలు వేసుకుంటూ రివ్యూలు చేసుకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం ఒకవైపున చేస్తుండగానే రెండో వైపున జగన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఎత్తుగడలు నడుస్తున్నాయి. జగన్ అంటే తీవ్ర శత్రుత్వంతో ఉండేటటువంటి వర్గం ఒకటి బీజేపీలో ఉంది, సొంత చెల్లెలే తీవ్ర వ్యతిరేకత్వం ఉంది, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ దెబ్బకొట్టాలని ఉంది, జగన్ అంటే కసితో రగిలిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ అటువైపు ఉన్నాడు. జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవ్వడం, జగన్ అనుకూలురని వెంటాడి వేటాడుతున్నటువంటి వేళ జగన్ దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పరారయ్యి అవతల పక్కన చేరుతున్నటువంటి వేళ జగన్ పరిస్థితి ఏంటి? ఇది ఆపరేషన్ జగన్ శాంతం నిర్వీర్యం అన్నటువంటిది సాధ్యమవుతుందా లేదా, భవిష్యత్తు తేల్చాలి.